हेलो अंडी हाय वेलकम बैक टू माय चैनल ईरोजैते अन्नी रकाल चिरुधान्यालतो दोसा अंडी पेसर्लु बियम शनिगल्लु उलवलु अदे विधंगा बोब्बर्लु इवन्नी कलिपी दोसा रेसिपी चाला अंटे चाला हेल्दी अंडी चाला बागुंटुंदि टेस्ट कूडा पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु चूस्तुन्नारु कदा अन्नी रकालु उलवलु तेल्ल कलर्वि नल्ल कलर्वि उलवलंडी अदे विधंगा शनिगल्लु पेसर्लु इंका बोब्बर्लु इवन्नी कूडा वेसानु अवन्नी वेसी हेल्दी दोसनु मीकु चूपिंचबोतुन्नानंडि दीनिनैते फस्ट 8 अवर्स वरकु नानबेट्टेसुकुन्नानु नेनु मिक्सी जार तीसेसुकोनि सेम दोसा बैटर एला चेसुकुंटामो अदे विधंगा अंडि मिक्सीकि वेसुकोवडमे चूस्तुन्नारु कदा नेनैते मोत्तं वाटर लो नुंचि तीसि मिक्सी जार लो सेम मन दोसा बैटर लागा मिक्सीकि वेसुकोवालंडि वेसुकुन्नदंता कूडा ओक बौल लोकि तीसेसुकुन्नानु नेनु मिक्सी पडुतुन्नप्पुडे साल्ट अनेदि याड चेसुकुन्नानंडि ఫ్రెష్గా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చండి ఇది మార్నింగ్ నానబెట్టేసుకుని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు లేదంటే నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ కూడా మిక్సీ వేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని ఇలా ఆనియన్స్ స్ప్రెడ్ చేసేసుకోవాలి గరిటెతో దోశ బ్యాటర్ తీసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా హెల్దీ అండి ఇది అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా ఇందులో హెల్దీ అదేవిధంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే దోశ రెడీ అయిపోయినట్టే అండి నేనైతే పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకొని తిన్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో మా బాబు తింటున్నప్పుడు వీడియో కూడా క్లిప్పింగ్ యాడ్ చేశానండి చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడు పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఇది ఒక హెల్దీ దోశ అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్